अंदर की ना हृदयपूर्वक वंदना देवड़ मन की समय विलवनद प्रभु लोक मन कोरक तेम लोक अनेक विषय अनेक रूपाल मन देवड़ मन दर्शन का नीक अनुकूलता देवनी प्रेम ये रीति निपड़ा आ रीति देवड़ नी एडला तन प्रेमनु प्रती ओक्क श्रम नुंचि प्रती ओक्क नी ओक्क अविधेयत क्रियल नुंचि निन्नु कापाडे विषयान्नि देवुडु अंटुन्नाडु नी दिनमुलन्नी कूडा नीवु लेक्किंचिनप्पुडु नी प्रेम एमिटो ना कुमारुडा ना कुमार्ति नीकु तेलुस्तुंदि अंटुन्नाडु देवुनि प्रेम मन एडल तेलियालि अंटे మన దినాలన్ని లెక్కించుకోమంటున్నాడు దేవుడిని మనము ఎందుకంటే ఆయన ప్రేమ తెలియాలి అంటే ప్రభు మనకిచ్చిన కాపుదల ఎంత శక్తివంతమైనదో తెలియాలి అంటే ఎనకి తిరిగి నీ దినాలను ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో అప్పుడు దేవుని ప్రేమ నీకు తెలుస్తుంది అంటున్నాడు కనుక ఈ లోకములో ఆ దేవుడు ఎన్ని రకాల ఎన్ని ఆపదల్లో నిన్ను కాపాడాడు ఆయన సన్నిధిలో చేర్చి ఉన్నాడు ప్రతి ఒక్క క్షణము కూడా అనేకులు ఏం చేస్తారు ఆ క్షణములో ఆ శ్రమలో దేవునితో ఉంటాను నడుస్తాను అని మాట ఇస్తున్నారు ఇక నేను కుడికి ఎడమకు కూడా తొలగిపోను ఇక నేను ఇక్కడ నా మరణ దినముల వరకు నేను సాక్షిని అంటున్నా అది ఎంతవరకు మీరు కాపాడుకుంటున్నారు కనుక ఒక అతను రాత్రి ఫోన్ చేశాడు ఒక అతను ఫోన్ చేసి మరి భయంకరమైన పరిస్థితి ఆ యవనస్తుడు మన మధ్యలో గొప్పగా సాక్ష్యం చెప్పినవాడే అయితే మరి దేవుని సన్నిధిలో ప్రభువా నాకు ఇచ్చిన ఈ ధన్యత ఈ ఉద్యోగం అర్హత లేని నాకు ఇచ్చావు ఈ రోజు నేను అనుకున్న స్థలములో నన్ను చేర్చావు నేను నీ సన్నిధిలో సాక్షిగా ఉంటానయ్యా అని మాటిచ్చాడు మాటిచ్చాడే గాని మాట తప్పాడు ఆ తర్వాత ఆ మొదటి స్థితి అతను కలిగి రాత్రి నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను నన్ను నా గురించి ప్రార్థన చేయండి నేను చనిపోయినా బతికి ఉన్నా ఇక అక్కడే చనిపోతాను అన్నాడు కనుక నా ధర్మంగా నేను ప్రార్థన చేశా అయ్యా దేవుడు మనలను ఎందుకంటే క్షమిస్తాడు కానీ ఎన్నిసార్లు మనం తప్పిపోయినా తిరిగి క్షమిస్తాడు ఒక్కొక్క క్షణములో ఆ ఆపదలో నుంచి బయటికి వస్తాం లేదా ఆ పరిస్థితిలో మనము మరి లోకాన్ని విడిసి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి కనుక నీవు ఆ మాటను నిలబెట్టుకోయా అని చెప్పి ప్రార్థన చేసాం అమ్మగారు నేను కనుక దైవశక్తం మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన చేసిన మేళ్ళకు సాక్షిగా నిలబడాలని మేము కోరుకుంటున్నాం దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వాక్యాన్ని తీసుకుందాం చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 25 తరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒక నినొక్కడు హెచ్చరించుచు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఒకనిని ఒకడు హెచ్చరిక చేసుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మీరు చూస్తున్న కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు పురికొల్పవలెనని ఒకరి ఎడల ఒకరు కొలుపుకునండి ఆలోచింతము అలాగా దేవుడు ఏమంటున్నా చెప్పండి కొందరు ఈ రోజున దేవుడు చేసిన మేళ్ళకు సమాజముగా కూడవలసిన బాధ్యత నా మందిరములో నీవు సాక్షు వారు వీరు నీ బాధల్లో నీ శ్రమలలో నీకు సహాయం చేయలేని పరిస్థితిలో నీ నిందను నీ అవమానాన్ని నీకు కలిగిన బాధను ఎవరు కూడా ఆ రోజు సమాజము చేయలేని కార్యాన్ని నేను నీకు చేసి ఉన్నా కనుక నీవు ఆ వైపు ఈ వైపు చూడకుండా నేను చేసిన సాక్ష్యాన్ని
నేను నీ ఎడల చేసిన సాక్ష్యాన్ని నీవు కాపాడుకోవాలి అంటే దేవుడు అంటున్నాడు నా మందిరములో మీరు చేసిన మేళ్ళకు కృతజ్ఞత కలిగి జీవించండి అని కోరుకుంటున్నాడు అలాంటి వాగ్దానాన్ని అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి వారు అన్ని విషయాలలో ఎరిగిన వారై ఉండి సమాజముగా కూడుట అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి మానుకుంటున్నారంట దేవుడి ఇచ్చిన ఆజ్ఞలనే విడిచిపెడుతున్నారు దేవుడి వైపు చూస్తలా మనుషుల వైపు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వెళ్తే నేను రాను నేను ఉంటే వాళ్ళు ఉండకూడదు అనుకుంటున్నారు పరలోకం వెళ్ళాలా మనం పరలోకంలో అందరూ ఉండాలి పరలోకం వెళ్ళాలి అంటే అక్కడ మారు మనసు పొందినవాడే అక్కడ ఉంటాడు కనుక దేవుడు ఈ లోకములో పాపులను క్షమించడానికి లోకానికి వచ్చాడు కనుక ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకునో వాని మీద నా దృష్టి ఎప్పుడు ఉంటుంది అంటున్నాడు కనుక దీనత్వాన్ని చూస్తున్నాడు దేవుడు మనలో దీనత్వాన్ని చూస్తున్నాడు వాళ్ళు ఏళ్ళు ఏళ్ళు వాళ్ళు అన్నారు అని కాదు వాళ్ళు ఉంటే నేను రాను వాళ్ళు ఉంటే నేను రాను మరి నేను వెళితే వాళ్ళు ఉండకూడదు అనేది కాదు కానీ పరలోకములో మనం అందరము ఒకరి ఒకరము ఇక్కడ సాతాను క్రియలు సాతాను ఆటంకములను జయించి దేవుని సన్నిధిలో మనం అందరము చేరాలి అన్నదే దేవుని ప్రణాళిక కనుకనే దేవుడు అంటున్నాడు అనేకులు ఈరోజు సమాజముగా కూడుట మానుకుంటున్నారు కనుక సత్కార్యములు చేయుట కూడా మానివేస్తున్నారంట ఒకరిని ఒకరు వారి క్రియలలో ప్రతి ఒక్కరు కూడా తప్పిపోయిన వారిని బలపరచవలసిన బాధ్యత అందుకే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి గలతీలకు రాసిన పత్రిక సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి ఒక్కడు తానును శోధింపబడునేమోనని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచి దారిలోనికి తీసుకొని రావలెను సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుతున్నాను కనుక దేవుడు అంటున్నాడు మీరు ఆత్మపూర్ణులై ఉండండి దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీరు ఓర్చుకుంటారు ప్రతి విషయంలో క్షమార్పణ కలిగిన హృదయం ప్రభు మనస్సు కలిగి ఉంటారు కనుక మీరు సమాజముగా మరి దేవుని కొరకు బిడ్డలను ఏర్పాటు చేసే బాధ్యత కలిగి ఉంటారు దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టుకుంటారు దేవుని ఆశ్రయాలు మనల్ని ఎందుకు రక్షించాడు ఈరోజు ఈ స్థితిలో ఎందుకు ఉంచాడు మనం అడిగినవన్నీ చేసిన తర్వాత ఆయనకు మనం మాట ఇచ్చినది అది నెరవేరుస్తున్నామా లేదా అనే విషయంలో ఏం చేస్తాం చెప్పండి దృష్టి కలిగి ఉంటాం కనుక అది లేని వారు ఏం చేస్తారు చెప్పండి సమాజాన్ని సంఘములో బలహీనులైన వారి మీద వారేం చేస్తారు చెప్పండి వారు బలహీనత స్థితిలో వారి వైపు చూస్తుంటారు కనుకనే సమాజముగా వారు కూడలేకపోతున్నారు కనుకనే అట్టి వారి వల్ల దేవుడు ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు కనుక ఆ రాకడ సమీపిస్తున్న కొలది నా బిడ్డలు మారు మనస్సు పొందిన వారిగా నా సన్నిధిలో ఉంటున్నారే కానీ వారి వల్ల సంతోషము కలగటం లేదు అంటున్నాడు చూడండి దేవుడు మన ఎడల తన ప్రేమ నిత్యము తెలియపరుస్తున్నాడు అంటే మనం ఏం చేయాలి చెప్పండి ఆయన సన్నిధిలో సాగిలపడాలి ఆయన నామమును ఘనపరచాలి జెఫన్యా గ్రంథం చూడండి 2వ అధ్యాయము మొదటి వాక్యాన్ని తీసుకుందాం జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వాక్యం చిగ్గుమాలిన జనులారా కూడిరండి పొట్టుగాలికి ఎగురునట్లుగా సమయమంతా కూడా
గతించి పోవుచున్నది విధి నిర్ణయము కాకక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకక మునిపే మిమ్మలను శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే మీరందరు కూడి రండి ఎందుకంటే సమాజముగా ఉండాలి సంఘములో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు లోకములో నుంచి పరిశుద్ధ సంఘముగా ఏర్పాటు చేశాడు పరిశుద్ధ కూడికలో నా బిడ్డలందరూ కూడా వారు నా కూడికలో కనపడాలి నా కూడికలో ఏకపక్షముతో ఏకాత్మతో నేను చూపించిన ప్రేమ నా బిడ్డలు నాకు కనపరచాలి అని దేవుడు ఎంతగానో ప్రేమ మన యెడల పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఈ లోకములో దేవుని సన్నిధికి రావటమే అనేకుల అరుదుగా ఉంటుంది కనుకనే దేవుడు అంటున్నాడు తిగ్గు మాలిన జనులారా కూడి రండి సమయము ఏమవుతుందో చెప్పండి గతించిపోతుందంట పొట్టు గాలికి ఎగురునట్లుగా మీకు ఇచ్చిన సమయం అంతా కూడా గతించిపోతుంది దేవుని కోపము ఆయన మాటను వినని వారికి ఆయన మాటకు లోబడని వారి మీదకి దేవుని కోపము అగ్నివలే మండకుండా సమయము మీకు ఇచ్చిన దానిని మీరు సద్వినియోగము చేసుకోండి కనుక దేవుని రాకడ బహు సమీపముగా ఉన్న దినాలలో ఈ లోకము ఈ లోకాస్తుల వైపు ఈ లోకములో ఉన్న తంత్రములు మాయోపాయముల వైపు చూసినప్పుడు దేవుని ప్రేమ సల్లారిపోతుంది కనుక దేవుడు అంటున్నాడు రండి మీకు ఇచ్చిన సమయం అయిపోతుంది రండి నా సన్నిధిలో చేరండి నేను మిమ్మల్ని ఆనందింపచేస్తానని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి మూడో వాక్యం చూడండి దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్తమైన దీనులారా యెహోవాను వెతకండి మీరు వెతకి వినయము గలవారై నీతిని మీరు అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు తప్పకుండా దాసపడతారు కనుక దేశములో సాత్వికమైన మనసు కలిగి న్యాయ విధులను అనుసరించుచు దీనులారా యెహోవాను వెతకండి మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల భూమి మీద ఆయన ఉగ్రత దినాన మీరు తప్పకుండా దాసపడతారు తప్పకుండా మీరు కాపాడబడతారు ఈ భూమి మీదకి వచ్చే ఏ క్షణము ఏమి జరుగుతుందో ఆయనను కోపము రేపుతున్న ప్రజల మీద ఆకాశము నుండి భక్తిహీనుల మీద దేవుని కోపము ఏం చేస్తుంది చెప్పండి ఆకాశము నుండి అగ్ని వలె మండుస్తున్న దినాలు దేవుడు ఎందుకంటే వారికి ఇచ్చిన సమయం వారి కొరకు అనేక మరి కార్యాలు చేశాడు అనేక సంవత్సరాలు వారి కుటుంబాలను ఆశీర్వదించాడు కనుక తరతరములు లేకుండా చేసిన దేవుడు ఈరోజు మనలను కాపాడి మనను సజీవులుగా ఉంచి ఉన్నాడు అంటే ఆయన ప్రేమ ఎంత శక్తివంతమైనదో కనుక దేవుడు మనలను ఆయన కోపముతో అగ్నితో కాల్చివేయకమునిపే మీరందరూ కూడి నా సన్నిధికి రండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక చూడండి యెషయా గ్రంథము 50 చూడండి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వాక్యం చూడండి యెషయా గ్రంథము చూడండి 25 6 వాక్యం చూడండి ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్తమైన జనముల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేయునై ఉన్నాడు మట్టి మీద నున్న ద్రాక్ష రసముతో విందు చేయును ఏమంటున్నారు చెప్పండి మడ్డి మీద నున్న ద్రాక్షారసముతో ఆయన విందు చేయును మడిమి మీద నున్న ద్రాక్షారసముతో ఆయన విందు చేయును మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును సమస్తమైన జనముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును
మరి ఎన్నడను ఉండకుండా మరి ఎన్నడు ఉండకుండా మరణమును ఆయన మ్రింగివేయును మరణము దానిని మ్రింగివేయును ప్రభువైన యెహోవా ప్రభువైన యెహోవా ప్రతివాని మొఖము మీద బాష్పబిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగు జరుగునని యెహోవా సెలవిచియున్నాడు యెహోవా సెలవిచుచున్నాడు ఆ దినములలో జనములు ఇలాగందరు జనులు ఇలాగు అందరు ఇదిగో ఇదిగో మనలను రక్షించునని మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న దేవుడు మనము కనిపెట్టుకొని ఉన్న యెహోవా ఈయనే ఆయన రక్షణ రక్షణను బట్టి ఆయన రక్షణను బట్టి సంతోషిద్దాము ఉచ్చహిద్దాము రండి దేవునికి స్తోత్రము హల్లెలూయ పర్వతము మీద మీ కొరకు నేను ఏం చేశాను చెప్పండి విందు సిద్ధపరిచాను అంటున్నాడు ఆయన బిడ్డలందరినీ రండి అంటున్నాడు ఆహారము కాని దాని కొరకు మీ కష్టాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు రండి ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గుము నా బిడ్డలను గొప్పవారిగా చేశాను కానీ వారు నా మాటను వింటలా ఆహారము కాని దాని కొరకు పరిగెడుతున్నారు ఆహారము కాని దాని వైపు చూస్తున్నారు వారి కష్టమంతా ఏమవుతుందో చెప్పండి పోతుంది అంటున్నాడు కనుక నా బిడ్డలకు నేను మరలా తిరిగి ఆ ముసుగును ఆ శాపమును ఆ భారాన్ని తొలగించి వారి మీద నా రక్షణ ఆనందాన్ని ఉంచుతాను అంటున్నాడు కనుక దేవుని యొక్క విందు ఎందుకంటే చెదరిపోయిన వారు దేవుని సన్నిధికి దూరమైపోయిన వారు ఆ కష్టమైన ఆహారము క్షయమైపోయిన పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా నా సన్నిధికి మీరు తిరిగి రండి ఎన్ని గొప్ప కార్యాలు చేశాను ఒక్కసారి మీరు తలంచుకోనండి అంటున్నాడు మీ కొరకు వింత కార్యాలు చేశాను మీరు ఊహించినవన్నీ కూడా మీరు మీ ఎడల నేను చేసి ఉన్నప్పుడు మీరు ఎంతగానో సంతోషించారే ఆ ప్రేమ మరలా తిరిగి నేను ఇస్తాను రండి నా పర్వతమును మీ కొరకు గొప్ప విందు నేను ఏర్పాటు చేసి ఉన్నాను అంటున్నాడు దేవుని సన్నిధిలో ఎప్పుడూ విందులు ఉన్నాయి ఎప్పుడూ సంతోషం ఉంటుంది కనుక ఈ లోకములో మనము ఈ లోకము వైపు చూస్తున్నాం కనుక అది ఏమవుతుందో చెప్పండి అనేక శ్రమలు కలుగుతున్నాయి కనుక ఆ శ్రమలు తెలుసుకున్నా సరే తిరిగి మరలా నా బిడ్డలు ఈరోజు ఆ శ్రమ నుంచి విడుదల మీకు ఉన్నది కనుక తిరిగి రండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు మడిమి మీదనున్న ద్రాక్ష రసముతో మీకు విందు చేస్తాను మూలుగలు గల కొవ్విన వాటితో విందు నేను చేస్తాను ఎందుకంటే మూలుగు పట్టిన కొవ్విన వాటితో మీకు నేను విందు చేస్తాను మడిమి మీద నిర్ల చెప్పండి మడిమి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో మీకు విందు చేస్తాను సమస్త జనము ముఖమును కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద నున్న పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేస్తాడు అంట ఆయన అంటున్నాడు సమస్త జనముల మీద కప్పబడిన శాపాన్ని సమస్త జనముల మీద ఆహారము లేక నా బిడ్డలు అలమటించిపోతున్న శాపాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు మన దేవుడు శక్తివంతుడు కనుక దేవుడు అంటున్నాడు నేను పెట్టే ఆహారము మూలుగు కలిగినవి అంటే మంచి కొవ్వుతో ఉన్న ఆహారాన్ని నేను మీకు పెట్టనయ్యి ఉన్నాను అంటున్నాడు మన దేవుడు మన కొరకు గొప్ప విందు తయారు చేస్తున్నాడు మన చూడండి ఆ 8వ వాక్యం చూడండి మరి ఎన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్పబిందువులను ఆయన తుడిచివేస్తున్నాడు భూమి మీద నుండి తన జనులను ఇలాగున జరుగునని భూమి మీద నున్న జనులందరికీ నిందను తీసివేస్తాను అంటున్నాడు
ఎన్ని నిందలు ఎన్ని అవమానాలకు గురైపోయావో ఆ నిందలన్నీ కూడా ఈ రోజు నేను కొట్టివేస్తాను అంటున్నాడు కనుక దేవుని సన్నిధికి దూరం అయిపోయిన బిడ్డలు నిందల అవమానాలతో బతుకుతున్నారు కానీ దేవుడు అంటున్నాడు నేను మరలా తిరిగి వాటిని కొట్టివేసి నీ మిన్ను కప్పివేసిన ముసుగును నీ మీద నున్నది శాశ్వతముగా కొట్టివేస్తాను అంటున్నాడు మన దేవుడు అలాంటి వాగ్దానంతో ఈ లోకానికి వచ్చాడు అలాంటి వాగ్దానాన్ని రక్షణ ఆనందాన్ని మన మీద ఆయన రక్షణను ఈ రోజు సిద్ధపరిచుంచాడు కానీ నా బిడ్డల నా మాట వినటలేదు అంటున్నాడు తిరిగి రండి మీకు ఇచ్చిన సమయం దాటిపోతుంది పొట్టు గాలికి ఎగిరినట్లుగా మీకు ఇచ్చిన సమయం అంతా కూడా దాటిపోతుంది రండి అని దేవుడు అక్కడ పిలుస్తున్నాడు అనేకులు దేవుని సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేయలేకపోతున్నారు ఆయన ఇచ్చిన సమయాన్ని దాటవేసుకుంటున్నారు అమ్మగారు కైగారికి వందనం నా పేరు నాగలక్ష్మి నిన్న ఎక్కడో నుంచి వస్తున్నాను నాకు పెళ్ళై 3 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూపించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్ట్లు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను ఆయన అయితే బతకడం కష్టం చనిపోయింది మొత్తం పాడైపోయినాయి అమ్మ కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలా అలా చూసుకుంటా ఉన్నాను జాగ్రత్తగా చూసుకోవాలి నేనైతే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు నాకైతే తల్లి లేదు చనిపోయి 3 సంవత్సరాలు తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు నేను అన్ని మా అమ్మమ్మలు మా అన్నమామలే చూసుకుంటారన్నీ అయితే ఈ విషయం మా ఆయనకి తెలియదు నెల తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది కాళ్ళు నీరు వచ్చేసినాయి కాళ్ళు నీరు వచ్చేసినాక ఒక 10 రోజులు చూశాడు 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచే అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను సాక్ష్యాలు ఉన్నావు కదా నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు చర్చికి రమ్మని చెప్పింది నాకు కాళ్ళు లేదని కక్క పంపించింది నేను రాను చర్చికి నాకు రావడం కుదరదు కక్క నేను రాలేనని చెప్పాను నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో ఎలా అయినా వస్తావని చెప్పింది అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నానని అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది ఒక మడతకే వచ్చాడు చాపుకోవడానికి వచ్చేది కాదు ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది పౌర్ణమి రోజు వచ్చాను అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇప్పుడు నేను నిద్రపోయాను ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను ఆ రోజు నుంచి ఏం తిన్నా వాంతి రావడం లేదు వాంతి రాగిపోయినాయి యూరిన్ కూడా బంద్ అయిపోతే యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజు క్షణంలోని తీసేస్తాడు కానీ కాలు నడవనీయలేకపోయింది అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను 2-3 వారాల తర్వాత మొన్న పోయిన వారం నుంచిన తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని ఫోన్ చేసి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తున్నాం అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడవను కాలు నడవడానికి సహాయం చేసింది ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను నడవలేను నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు నన్ను వదిలేసుకున్నాను అనుకున్న భర్త నా దగ్గర 10 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు అయినా నన్ను చాలామంది బతకవు కదా చచ్చిపోతావుగా నీకెందుకు ఆశలు పద్దాక నీ మా ఇంటికి వెళ్తాను ఎందుకు చచ్చిపోతావుగా నీకెందుకు చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచనలు చాలా అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పన్ను చూసుకోన్నారు కానీ నీకు ఎలా అని వదిలిపెట్టబోతుగా మమ్మలేదు తల్లి తండ్రి ఎవరు లేరు ఇప్పుడు వీడియో చనిపోయిన తర్వాత నేను చనిపోయిన మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని నేను లేవలేని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు నడవలేను అనుకునే నిన్ను నడుస్తున్నాను ఇప్పుడు బాగానే ఉంది కాలు నొప్పి కూడా తగ్గిపోయింది అమ్మగారు రోజు నాకు ప్రార్థన చేస్తారు ఫోన్ చేసి అమ్మగారు రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని కనుక్కుని ప్రార్థన చేశారు ఆ రోజు నుంచి నాకు కాళ్ళు నొప్పులు లేవు ఏమో వాళ్ళుగా నేను నడుస్తున్నాను కాలు కొంచెం ఆవుడైంది అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను దేవుడు అయితే నేను
ఏరోజైతే కన్న తడిపడేస్తే ఏడుస్తాను ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తాను అని ఏడ్చేదాన్ని ఇప్పుడు కూడా అదే బాధ కానీ ఆ బాధ రాదేమో మా మళ్ళీ 10 రోజులు మటు మా ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను దేవుడి మీద భారం పెట్టదిలేసాను అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు వదిలేస్తాడేమోనే సార్ నేను కూడా అసలు వదిలేసుకున్నాను బ్రతుకుతున్నాను బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు చూసి వెళ్ళిపోయాడు మరి నా కాలు నాకు వచ్చింది అంటే నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడుస్తాను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అంటున్నాను అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్నీ శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు అదే విధంగా ప్రార్థన చేసుకున్నాను నేను పూర్తి స్వస్థతను పొంది అన్నాను దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు నేను ఎవరికి భారం కాకూడదు ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు బ్రతికే నీ సాధించమని నన్ను సజీవురాలకి సన్నిధిలో నేను పెట్టాను అందుకు దేవుడికి అంతగానో రుణపడి ఉంటాను నేను నేను బ్రతికినంతవరకు సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించిన కాకు